హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి మనకి కలకత్తా బేల్స్ అన్ని వస్తూనే ఉన్నాయన్నమాట. కాకపోతే నేను అందరిలాగా ఇలా బేల్స్ కట్ చేసి ఇలా చూపించండి. మనం అంతా బేల్ ఓపెన్ చేయటం ఏంటంటే మీకు అంత హంగామా చూపించడం ఎందుకు అని నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. సో కాకపోతే ఎప్పుడు బయలుదేరినప్పుడు మీకు రీజనబుల్గా ఎలా పెట్టాలి, ఏ రోజు ఏం పెట్టాలి అనేది ఆలోచించుకొని నేను ఒక డైలీ 1 or 2 వీడియోస్ అయితే కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి మన వీడియోకి ఇంత హైలైట్ చేసిన వీడియోస్ ఏంటంటే తస్సర్ శారీస్, తస్సర్ ఒకటి, టిష్యూ పట్టు ఒకటి అండ్ గద్వాల్ శారీస్ ఒకటి. ఈ మూడు మన వీడియోకి హైలైట్ అయిన వీడియో ఇదనమాట. ఇప్పుడు వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ తస్సర్ అనమాట. చూడండి, ఇదంతా కూడా చెక్స్ వస్తుంది, యాంటిక్ జరీ చెక్స్ వస్తుంది. మీకు తెలుసు ఇంకా ప్రతిసారి ఇదిగోండి నా స్టిక్కర్లు చీరలు కూడా అంటుకుంటుంది. సో కాపర్ జరీ వస్తుందండి. పళ్ళు మనకు కావాల్సింది, చాలామంది అడుగుతుంది ఏంటంటే కలంకారీ పళ్ళు కావాలి, కలంకారీ బ్లౌజులు కావాలి. ఈ వీడియో చాలా చేశానండి, కానీ మళ్ళీ రిపీట్ అడుగుతుంటారు అనమాట. ఎందుకంటే ఇవి తస్సర్ అనేది ఒకసారితో ఆపుకోండి, ఎన్నైనా ఉండొచ్చు. ఎందుకంటే దానిలో అసలు మనకి ఆగి అంటే ట్రెడిషనల్గా ఉంటుంది, ఓల్డ్ అయ్యేది ఉండదు. మీరు ఎన్నిసారి ఈవెన్ దగ్గర ఒక 10 శారీస్ పెట్టుకున్న 10 కన్నా ఎక్కువ కూడా ఉండేవాళ్ళు ఉంటారనమాట. ఎందుకంటే తస్సర్ కలెక్షన్ కొంతమందికి చాలా ఇష్టం, కలర్స్ డిఫరెంట్గా తీసుకుని. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చక్కగా డీసెంట్గా ఏ సెలబ్రిటీ అయినా సరే, ఏ రాజకీయ నాయకురాలైనా సరే, ఏ మనమైనా సరే, ఈ డాక్టర్స్ అయినా సరే, ఎంత మంచి అఫీషియల్గా ట్రెడిషనల్గా ఒక ఎలిగెంట్ లుక్ ఉంటుంది అనమాట తస్సర్లు. అది ఒక అంటే రిచ్గా కనిపిస్తాము కానీ డీసెంట్గా కనిపిస్తాం. సో తస్సర్ అనేది అఫీషియల్ క్లాత్. ఇది మీకు తెలుసు, ఇది హ్యాండ్లూమ్ ప్యూర్ అని చెప్పేసి. ఇది ఇక్కడ మీకు కొంచెం అంటే ఇట్లా ఎక్కడైనా పెయింట్ అట్లా ఇట్లా ఉన్నా కూడా ఇది హ్యాండ్లూమ్ కాబట్టి మీరేం టెన్షన్ పడుతుంది, ఇదేదో మిస్టేక్ అని చెప్పేది. కొంచెం ముడులు కూడా వస్తాయన్నమాట. సో కలర్ వచ్చేసి బర్గండీ కలర్, అది వైన్ కలర్కి. బోర్డర్ వచ్చేసి రామా గ్రీన్ అండ్ పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్. ఇది చూడండి, ఇప్పుడు పళ్ళు ఏముందో సేమ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుందండి మనకి, సేమ్ బ్లౌజ్ కూడా వస్తుంది. కానీ మీరు ఎక్కడైనా చెక్ చేసుకొని చూడండి అనమాట. తస్సర్ వచ్చేసి మన బయట ఎక్కడైనా కూడా 6-8 అలా పెట్టినట్టున్నారు. కానీ నేను మాత్రం నా అంటే వాడనేదో నేను ఇచ్చేస్తున్నానని కాదు, నేను ఎప్పుడు మన కస్టమర్స్కి కొంచెం తక్కువలో అందుబాటులో అందించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే మనకి హౌస్లోనే కాబట్టి సో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో కొంచెం అయితే వేరియేషన్ ఎప్పుడు ఇస్తాను అనమాట. ఇప్పుడు నేను పెట్టే కాస్ట్ వచ్చేసి 6,195 రూపీస్, సారీ 6,095 రూపీస్, ఎంత మనం అనుకుంది 6,099 రూపీస్, సారీ అండి నేనే కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే బయట నేను చాలా వెబ్సైట్లు చెక్ చేస్తే 6,800 రూపీస్ ఉంది. నేను వాళ్ళ మీద కాంపిటీషన్తో నేనైతే ఎప్పుడూ పెట్టానండి. ఎందుకంటే మనకి ఛార్జెస్ అంటే మనకి ఏంటంటే సర్వీస్ ఛార్జ్ అనుకోండి, మీరు ఇంట్లో హౌస్లోనే కాబట్టి నాకు పెద్దగా ఎక్స్పెన్సెస్ ఉండవు కాబట్టి నేనైతే చూసుకొని కొంచెం పర్సెంటేజ్ ప్రాఫిట్ వేసుకొని ఇస్తానమాట. సో నేను పెట్టే కాస్ట్ వచ్చేసి మనందరికీ అవసరం అని చెప్పేసి, మన కస్టమర్స్కి, మన వ్యూయర్స్కి, మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి 6,099 రూపీస్ పెడుతుందనమాట. 6,099 రూపీస్ అండి, ఎవరు మిస్ అవద్దు. మంచి కలర్స్ ఉన్నాయి, పేస్ట్ మీకు తెలుసు ఫస్సర్ అంటే ఓ బేసిక్ మెరిసే కలర్స్ ఉండవు, చక్కగా డీసెంట్గా ఉంటాయి అనమాట. సో కలంకారీ పళ్ళు బ్లౌజ్ అనేది ఎప్పటికీ ఒక రకమైన లుక్ ఉంటుంది మీకు. ఫస్ట్ కలర్ వచ్చేసి పీచ్ పింక్. ఇక పీచ్ పింక్ అంటే మీకు తెలుసు, ఇదిగోండి పీచ్ పింక్ అనమాట. చక్కగా పైన వచ్చేసి యాష్ కలర్ బార్డర్. చెక్స్ వచ్చేసి కాపర్ జరీ చెక్స్. కాపర్ అంటే మరీ రాగిలాగా ఉండేదండి, యాంటిక్ జరీ చెక్స్ వస్తుంది. కింద పైననేమో కాపర్ జరీ వస్తుంది మీకు. ఇది నెంబర్ 1. సో నెంబర్స్ ఎందుకు పెట్టారంటే కొంచెం సిమిలర్గా ఉన్నాయండి కలర్స్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎవరైనా సరే నాకు నెంబర్ దయచేసి నెంబర్ పెట్టండి, ఎందుకంటే చాలామంది నెంబర్స్ మిస్ అవుతున్నారు. సో నెంబర్స్ అయితే పెట్టండి. శారీ టోటల్గా ఇలా వస్తుంది మీకు. పళ్ళు పళ్ళు వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్. చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది, ఎవరికైనా సరిపోతుంది బ్లౌజ్ కూడా. మెత్త ఇస్తారనమాట బ్లౌజ్, సేమ్ మన పళ్ళు ఏమి ఇస్తారో బ్లౌజ్ కూడా ఇస్తారు. కానీ పళ్ళుకి ఏంటంటే మీకు లైన్స్ ఇస్తారు ఇక్కడ, తస్సర్స్కి జరీ లైన్స్ వస్తుంది, యాంటిక్ జరీ లైన్స్ వస్తుంది. మీకు ఇక్కడ చూస్తే క్వాలిటీ ఏంటి అనేది 100% అర్థమైపోతుంది అనమాట. ప్యూర్ తస్సర్ థ్రెడ్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో, ఎక్కడ మీకు వివింగ్లో కానీ అట్లా ఏమి ఉండదు అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ కానీ. అది మంచి టమాటో పింక్ కాదండి, పీచ్ అంటారు కానీ కాంప్రమ్ షేడ్ లాగుంది. కలర్ సేమ్ కనిపిస్తుంది, సేమ్ అయితే కనిపిస్తుంది అంటే నెంబర్ 1. ఎవరి ఫోన్ నెంబర్ 1 6,099 రూపీస్ అండి. ఎవరు మిస్ అవద్దండి, చక్కగా మన వీడియోకి అయితే మీకు తెలుసు కొంచెం కాస్ట్ చూసుకొని పెడతానని. నెంబర్ 2
మెరూన్ కలర్ అండి, మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ బార్డర్, మెరూన్ కలర్ చూడండి, టేస్ట్ నాకు జారిపోతుంది. మెరూన్ కలర్కి స్నఫ్ కలర్ అనమాట బార్డరు. అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ చూడండి, పళ్ళు ఇది సారీ బాడీ అనమాట, పళ్ళు ఇది వస్తుంది మీకు. బ్లౌజ్ కూడా సేమ్ వస్తుందండి, గోల్డెన్ క్రీమ్ మీద కలంకారీ ప్రింట్ వస్తుంది. బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా ఇలాగే వస్తుంది. క్లాత్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్ తస్తారు అనమాట. ఇక తస్తారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి మనం అంతగా వివరించాల్సిన అవసరం లేదనిపిస్తుంది. ఇది ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా అఫీషియల్గా ఉండే శారీ అనమాట. నెంబర్ 2 6099 రూపీస్ అండి. మీకు తెలుసు నేను లాస్ట్ వీడియోస్లో కూడా 6500 పెట్టాను, 6500 పెట్టానండి. ఇది వచ్చేసి బ్లాక్ కలర్ కాదండి, ఎలిఫెంట్ గ్రే అనమాట. దానికి వచ్చేసి బాడీ కలర్, పైన వచ్చేసి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట. దానికి వచ్చేసి ఇదిగోండి చక్కగా పీచ్ పింక్, పీచ్ పింక్ కలంకారీ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది మనకి బ్లౌజ్. ఓకే 6099 రూపీస్ అండి, 6099 రూపీస్. ఏదో తక్కువ పెట్టాను కదా అనే క్వాలిటీ ఏమనుకుంటారు, 100% మీరు ఎక్కడైనా చెక్ చేయించుకున్నా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ తస్తర్. అసలు తస్తర్కేనండి నేను ఇంత హైలైట్ అయింది, మన వీడియోస్ హైలైట్ అయింది కూడా. నెంబర్ 3 అండి ఇది, ఇది నెంబర్ 3 మర్చిపోయాను. వాష్బుల్ మాత్రం మీరు దయచేసి ఇంట్లో అయితే వాష్ చేయకండి, బాగా వచ్చిన వాళ్ళైతే మాత్రం కొంచెం షాంపూలో వాష్ చేసుకుని లైట్గా స్టార్చ్ వాడుకోండి. కానీ కంపల్సరీ మీరు ఒక 5 టైమ్స్ ఆర్ 6 టైమ్స్ వాడుకున్నాక ఆయిల్ పాలిష్ అని చెప్పేసి ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లో, గంధం ఎల్లోకి గ్రీన్ కలర్ అనమాట. మీరు వాటర్లో తడపకుండా పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు అట్లా కట్టుకోవాలి పెద్దవాళ్ళు అనుకున్నప్పుడు, పెద్దవాళ్ళైనా కానీ చిన్నవాళ్ళైనా కానీ పెద్దవాళ్ళు కొంచెం అఫీషియల్గా కట్టుకోవాలనుకున్నప్పుడు ఈ కలర్ బలి సూట్ అవుతుంది. ఎందుకంటే మంచి మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ కలర్ అనమాట. పళ్ళు వచ్చేసి పీచ్ పింక్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా పీచ్ పింక్ వస్తుంది. 6099 రూపీస్ అండి, నెంబర్ 4 అది. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఫైవ్ గ్రీన్ కలర్, గ్రీన్ కలర్కి గోల్డెన్ క్రీము కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్. ఇది కూడా శారీ టోటల్కి ఇలా వస్తుంది మీకు కలర్. ఇది పైన వచ్చేసి ఆరెంజ్ అనమాట. నెంబర్ సిక్స్ స్నఫ్ కలర్. నేను విసిరేస్తున్నాను అనుకోవద్దండి, కింద మాకు చేపలు పెడుతున్నారు, మ్యాట్స్ ఉంటాయి దాని మీదే వేస్తున్నాను. ఎప్పుడో నేను వీడియో పెట్టిన కొత్తలో ఎందుకు అలా విసిరేస్తున్నారని ఒక కామెంట్ అనమాట నాకు. ఇప్పుడు సడన్కి ఎందుకో వీడియోలో చూస్తుంటే గుర్తొచ్చింది అనమాట, మళ్ళీ అలా తప్పుగా అనుకుంటారేమని కింద మ్యాట్స్ ఉంటాయండి, మ్యాట్స్ మీదే వేస్తున్నారేమి. నెక్స్ట్ వచ్చేసి కలర్ చాక్లెట్ కలర్, చాక్లెట్ కలర్కి కింద పైన బార్డర్ వచ్చేసి పెసర గ్రీన్ అనమాట. దానికి వచ్చేసి కలంకారీ గోల్డెన్ క్రీము కలంకారీ ఇదిగోండి, అంటే దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా కలంకారీ ప్రింట్ హ్యాండ్ ప్రింట్ ఇచ్చేస్తాను మీకు. ఓకే, అంటే కలర్స్ నేను అంటుంది కలర్స్ మ్యాచ్ అయ్యేటట్టుగా మీకు డిజైన్ చేస్తాను అనమాట కలర్స్ కాంబినేషన్. నెంబర్ 6 6099 రూపీస్. నెంబర్ 7 పింక్ ఏదో డిఫరెంట్గా ఉంది, ఏం పింక్ అన్నా దీన్ని రాణి పింక్ అది, రాణి పింక్ వేరుగా ఉంటుంది చూడండి మీరే ఆప్షన్. చక్కగా డీసెంట్ కలర్ అనమాట, రాణి పింక్ కాదు బేబీ పింక్ కాదు, నీట్గా ఉంది కలర్. ఇది ఎవరికైనా సూట్ అయ్యే కలర్, ఇది మీకు అర్థమై ఉంటుంది కలరు. దానికి వచ్చేసి కలంకారీ పళ్ళు చూసారు కదా కలర్స్, మీరు ఇప్పుడు మారి దీనికి సంబంధించిన కలర్సే వేస్తారు ఇక్కడ. గోల్డెన్ క్రీమ్ పళ్ళు గోల్డెన్ క్రీమ్ బ్లౌజ్. నెంబర్ 7 అండి ఇది. నెంబర్ 8 ఇది వచ్చేసి బ్రిక్ రేట్ అనమాట, మరి థిక్ బ్రిక్ రేట్ కాదండి. మీకు తస్సర్లో ఎప్పుడు థిక్ కలర్స్ రావండి, మరి అంత థిక్గా ఏమి రావు. ఇదిగోండి చక్కగా బ్రిక్ రేట్ అనమాట. దానికి వచ్చేసి స్నఫ్ కలర్ బోర్డర్, పళ్ళు వచ్చేసి కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ. ఇక్కడ అబ్జర్వ్ చేస్తారు ఇది ఈ కొమ్మనకి ఇచ్చే హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది కదా, ఆ పెయింటింగ్ ఈ కలర్ బట్టి మనం వేస్తాం అనమాట, చేంజ్ చేస్తారు. బోర్డర్ కలర్ ఏమో ఇది లీవ్స్కి వేసేసారు.
సో ఎక్కువ గోల్డెన్ క్రీమ్ అవుతుందండి బ్లౌజ్. గోల్డెన్ క్రీమ్ మీద మీకు హ్యాండ్ పెయింట్ ఏంటంటే మనకి శారీలో ఉన్న కలర్ చేంజ్ చేస్తారు అనమాట. కలర్ మీకు అర్థమైంది కదా, లైట్ బ్రిక్ రెడ్ కింద స్నఫ్ కలర్ బోర్డర్. 6,999 rupees అండి. నెంబర్ 7, 8 సారీ నెంబర్ 8 అండి, సారీ నెంబర్ 8. ఇది వచ్చేసి చాక్లెట్ కలర్. చాక్లెట్ కలర్కి గోల్డెన్ క్రీమ్ చూసారా, దానికి వచ్చేసి మెరూన్ రెడ్ వస్తుంది మీకు కింద పైన బార్డరు అండ్ గోల్డెన్ క్రీమ్ అనమాట. ఇదిగోండి కలర్ వచ్చేసి బాడీ కలర్ ఇది. నెంబర్ 9 ఎవ్వరు మిస్ అవుతుంది చక్కగా మీకు అందరి కోసం అని చెప్పేసి కాస్ట్ రీజనబుల్గా పెట్టారనమాట. మనకి బేల్స్ చాలా వస్తూనే ఉన్నాయి, అలా వస్తూనే కదా ఇంకా రేపు ఏం పెడతారు, ఇంకా రేపు ఏం పెడతారని వెయిట్ చేయొద్దండి. ఎప్పుడు ఐటమ్ అప్పుడు ఉంటుంది మనకి. మళ్ళీ ఒకవేళ ఈ ఐటమ్ మిస్ అయ్యారనుకో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఐటమ్ మీకు నచ్చుతుందో నచ్చుతుందో. సో మీకు నచ్చి మనకి మైండ్లో మనం ఎంత బడ్జెట్ పెట్టగలుగుతామో, ఏ క్లాత్ తీసుకోవాలనేది మీకు ఐడియా ఉంటుంది కాబట్టి రేపు వచ్చే బేల్ కోసం మాత్రం మీరు వెయిట్ చేయొద్దు అనమాట. ఎందుకంటే కొంతమంది అలాగే మిస్ అవుతున్నారు, అందుకని నేను చెప్తున్నాను పర్టికులర్గా. ఈ తస్సర్ ఉందనుకోండి మనకి నచ్చితే చాలా మందికి ఇది ట్రెడిషనల్ లుక్ అని చెప్పేసి ఎన్ని చీరలు ఉన్నా కూడా తీసుకుంటారు. చూడండి లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ కింద పైన వచ్చేసి ఒక సిమెంట్ కలర్ లాగా ఉంది, యాష్ కలర్ బార్డర్. ఇదిగోండి ఇప్పుడు చూసారా లీవ్స్ అన్ని కూడా బాడీ కలర్ ఇచ్చేసాడు, ఇట్లా వస్తుంది అనమాట. నెంబర్ టెన్ నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 11. ఈ కలర్ వచ్చేసి టమోటా పింక్ అనమాట. టమోటా పింక్ కి కింద వచ్చేసి స్నఫ్ కలర్. ఇది వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ అండి. ఇక టమాటా పింక్ కి టమాటా పింక్ ఆరెంజ్ షేడ్ కనకాంబరం షేడ్ కనిపిస్తుంది కదా, ఎస్ కనకాంబరం షేడ్ కనిపిస్తుంది. దానికి వచ్చేసి స్నఫ్ కలర్ కూడా కాదు, కలర్ చూడండి గ్రేప్ కలర్ లాగా ఉంది బోర్డర్. ఇది వచ్చేసి పిస్తా గ్రీన్, లైట్ పిస్తా గ్రీన్ మీద కలంకారీ ప్రింట్ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే వస్తుంది మీకు. ఓకే కాంబినేషన్ ఇది అనమాట. నెంబర్ లెవెన్ నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. నెంబర్ 12 ఇది వచ్చేసి స్నఫ్ కలర్, చాక్లెట్ కలర్కి మనకి పెసర గ్రీన్ అంటారు కదా అదనమాట. ఇదిగోండి బాగుంది కదా, ఇది లైట్ పిస్తా గ్రీన్. ఇప్పుడు నేను చూపించిన నెంబర్ 11కి ఎలా వచ్చిందో పళ్ళు కలరు సేమ్ అదే అనమాట, చాక్లెట్ కలర్ పైన కింద పెసర గ్రీన్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ అనమాట. నెంబర్ 12 నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 13 రాయల్ బ్లూకి స్నఫ్ కలర్, బ్లూ కలర్ చాలా చక్కగా ఉంది. సో చూడండి ఎంత అసలు క్లాత్ చూడండి ఎంత బాగుందో, అసలు క్లాత్ సూపర్ క్లాత్ అండి. ఇదంతా కూడా పెయింట్ హ్యాండ్ పెయింటింగ్ వేస్తారన్నమాట, చక్కగా చూడండి ఎంత బాగుందో. సో ఇది వచ్చేసి రాయల్ బ్లూ అనమాట, రాయల్ బ్లూకి మస్టర్డ్ ఎల్లో, రాయల్ బ్లూకి స్నఫ్ కలర్ అనమాట, మంచి కలర్ కనిపిస్తుంది. దానికి వచ్చేసి మంచి గంధమెల్లో, గంధమెల్లో పళ్ళు అండ్ గంధమెల్లో బ్లౌజ్. నెంబర్ 13 నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 14 సీ గ్రీన్ కి ఓ లైట్ బ్రిక్ రెడ్ షేడ్. నెంబర్ 14 సీ గ్రీన్ కి లైట్ బ్రిక్ రెడ్ షేడ్ కింద పైన బోర్డర్ అండ్ చెక్స్ వచ్చేసి చెప్పాను కదా ప్రతిసారి చెప్పే పర్లేదు కదా, యాంటిక్ జరీ చెక్ లైన్ వస్తుంది అనమాట మీకు మొత్తం. ఇదంతా కూడా కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్ గోల్డెన్ క్రీమ్. ఓకే నెంబర్ 14 ఆరెంజ్ షేడ్ మధ్య ఈ కలర్ మనకు అసలు ఎక్కువగా దొరకట్లేదు కదా. నెంబర్ 15 ఈ కలర్ ఎక్కువ అసలు బయట కనిపించట్లేదు, ఆరెంజ్ షేడ్ చాలా బాగుందండి, లైట్ ఆరెంజ్ షేడ్ అనమాట, మరి బెదిరే ఆరెంజ్ కలర్ కాదు, చక్కగా ఉందన్నమాట. కనకాంబరం అనుకోవచ్చు లైట్ ఆరెంజ్ షేడ్ అండి. దానికి వచ్చేసి కలర్ వచ్చేసి లైట్ పర్పుల్ బార్డర్ అండ్ కలంకారీ చూడండి. దీనికి వచ్చేసి ఏంటంటే క్రీమ్ మీద ఈ ఆరెంజ్ ఒక డ్రాప్ వేసినట్టు అంటే నేనేదో ఊహించేసుకుంటున్నాను, ఎందుకంటే లైట్ పీచ్ అనమాట, అసలు లైట్ పీచ్ అంటే లైట్ పీచ్ అది. సో బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది అనమాట,
చాలా మంచి కాంబినేషన్. ఈ కాంబినేషన్ మనకి చాలా రేర్ అండి, రావట్లేదు ఈ మధ్య. చాలా చక్కగా ఉంది. నెంబర్ 15, నెంబర్ 16, గ్రీన్ కలర్ కి ఆరెంజ్. గ్రీన్ కలర్ కి ఆరెంజ్, లైట్ ఆరెంజ్ అండి. చక్కగా గోల్డ్ అండ్ క్రీమ్ పళ్ళు అండ్ బ్లౌజ్. ఓకే, ఇది బ్లౌజ్ సేమే వస్తుందండి. కాకపోతే పళ్ళులు ఏంటంటే లైన్స్ ఇచ్చేస్తారు, జరి లైన్స్ ఉండాలి కాబట్టి లైన్స్ ఇచ్చేస్తారు అన్నమాట. చాలా బాగుంది కలర్. నెంబర్ 16, లైట్, ఇది కూడా ఏంటి కలర్, లైట్ ఆరెంజ్ షేడ్. ఇది కూడా లైట్ ఆరెంజ్ లేదా మిఠాయి కలర్ ఏదో అంటారు అనుకుంటా. సో నీకు ఎలా కనిపిస్తుంది చెప్పు. సేమ్ అయితే కనిపిస్తుంది అంటే మనకు ఆ ప్రాబ్లం లేదు. సో కలర్ అయితే మాత్రం నాకైతే ఆరెంజ్ షేడ్ లాగా ఉంది, లైట్ ఆరెంజ్ షేడ్ లాగా ఉంది. సో దానికి వచ్చేసి కింద పైన పెసర గ్రీన్ అనమాట, మ్యాంగో గ్రీన్. ఇదిగోండి పళ్ళు వచ్చేసి గోల్డెన్ క్రీమ్ కి చక్కగా కలంకారీ ఇలా ఇచ్చేసారు. ఆరెంజ్ ఫ్లవర్స్ ఇచ్చారు, గ్రీన్ ఏమో కింద బోర్డర్ కలర్ ఇచ్చేసారు. చెప్పాను కదా మీకు పళ్ళు ఒకలాగా ఉన్నా కూడా కలర్స్ మారుస్తారు అన్నమాట, ప్రింట్ కలర్స్. ఓకే, నెంబర్ 17, లాస్ట్, ఇదేంటి నెంబర్ 17 కదా, పింక్ కలర్, పింక్ నెంబర్ 18, పింక్ కలర్కి రోమా గ్రీన్ అన్నమాట బోర్డర్. చూడండి చక్కగా, ఇదిగోండి బోర్డర్ అవుతుంది పింక్ కలర్, సేమ్ కనిపిస్తుందమ్మా. పింక్ అయితే యాస్టిల్ గా కనిపిస్తుంది అంటే గోల్డెన్ క్రీము, మీకు పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా అదే వస్తుంది అనమాట. నెంబర్ 18, నెంబర్ 19, నెంబర్ 19 యాష్ కలర్. యాష్ కలర్కి ఏంటంటే గోల్డెన్ క్రీమ్, గోల్డెన్ క్రీమ్ అనేది అంటారండి. యాష్ కలర్కి స్నఫ్ కలర్ బోర్డర్ అండ్ గోల్డెన్ క్రీమ్ అనమాట. పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా సేమ్ వస్తుంది. వీటి కోసం అండి 19 నెంబర్, ఇంతమంది మెసేజ్లు అంటే వాట్సాప్ మెసేజెస్, కలంకారీ పళ్ళు అండ్ కలంకారీ బ్లౌజ్ కావాలి. ఎందుకంటే మనం చేసాము ఆల్రెడీ ఒక 3-4-5 వీడియోస్ చేసాము, బాగా సేల్ అవుతుంది. సో మధ్యలో కొంచెం బ్రేక్ అయింది అనమాట ఇలాంటి తేవడం. సో అందుకని మళ్ళీ కలకత్తా ఐటమ్స్ వచ్చినాయి కాబట్టి ఇక మళ్ళీ తస్సలు లేపించాను అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు కాబట్టి నేను ఇప్పుడు తస్సలు కూడా చాలా ఉన్నాయి. అయినా సరే నాకు ఇదేంటంటే మన అందరికీ ఫ్యామ్ బాగుంది అనమాట, ఫేవరెట్ అనమాట, వీళ్ళందరికీ కలంకారీ బ్లౌజ్ కావాలండి. సో నచ్చి చేసేసాను అనమాట. మార్నింగే దిగాయి బిల్స్ కూడా, మేము పూర్తిగా వేయకుండానే మనం చేయాలనిపించేసింది అనమాట, అంత బాగున్నాయి. కాకపోతే నేను మీరు ఒకటే చెప్తాను అనమాట, ఏదైనా సరే మీరు బేల్స్ వచ్చినాయి కదా, అన్ని కలకత్తా ఐటమ్ వచ్చింది, ఇంకా ఏం పెడతారో, ఇంకా ఏం పెడతారో కాదు. మీకు నచ్చిన ఐటము మీకు ఒక వీడియోలో ఉంది అంటే తీసేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే వీడియో కోసం వెయిట్ చేయము అక్కడ. అంటే మనకు తెలుస్తుంది కదా మనం ఏ ఐటమ్ తీసుకోవాలి అని ఐడియా ఉంటుంది కదా. సో అలా తీసేసుకోండి తప్ప ఇంకా 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 ఏం పెడతారని మీరు ఎప్పుడు ఎదురు చూడదు అనమాట. పెట్టిన ఐటమ్నే మీకు బాగా నచ్చి మీకు కాస్ట్ కూడా రీజనబుల్ అనిపిస్తే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఖరీదుకి వెళ్ళినప్పుడు బేల్స్ రోజు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు సీజన్ కాబట్టి అందరికీ వస్తాయండి. ఇప్పుడు ఏంటంటే నేనైతే ఏంటంటే ఎప్పుడు చూపించాను కాబట్టి మీకు అంతగా ఐడియా లేదనమాట. సో ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ ఏంటంటే ఎక్కువ కలకత్తా ఐటమే, మన అందరికీ ఎవరికైనా కూడా కలకత్తా ఐటమ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో తసల్స్ అనేది రెగ్యులర్ ఐటమ్, అదే ట్రెడిషనల్ ఐటమ్. దీనిలో మనకి ఓల్డ్ ఏది లేదు, మనకి ఇప్పటికిప్పుడు వచ్చిన ట్రెండ్ కదా. ఎప్పటికీ అఫీషియల్గా ఎలిగెంట్గా డాక్టర్స్ లెవెల్ నుంచి, రాజకీయ నాగల నుంచి, మనం మంచి మంచి ప్రొఫెషనల్స్ వాళ్ళు కానీ మంచి మంచి కమిషన్స్ ఎవరైనా వేసుకునే శారీస్ ఏంటంటే, డీసెంట్ శారీస్ ఏంటంటే తస్సర్ శారీస్. ఇవి కూడా హ్యాండ్లూమ్కి వెళ్ళండి, అంటే కొంచెం అఫీషియల్గా ఉండాలంటే కొంచెం హ్యాండ్లూమ్లో మనకి కాస్ట్ ఉంటుంది. బయట మీరు ఎక్కడ చెక్ చేసినా కూడా 6,800 ఉంటుంది. మనం పెట్టిన కాస్ట్ మీకు తెలుసు, నేను ప్రతిసారి చెప్పే పనేది కాబట్టి నేను కొంచెం చూసుకొని బయట మీద ప్రాఫిట్ వేసుకుంటాను. కాకపోతే లైట్ తక్కువ వేసుకొని మీకు 6,099 రూపీస్, ఎస్ 6,099 రూపీస్కే పెడుతుంది అనమాట, ఫ్రీ షిప్పింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కనుక ఇంకా 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 మనకి బాగా పెరిగినాయి అనుకోండి. ఇంకా మంచి మంచి అవకాశాలు మీకు ఎట్లా అంటే మంచి సారీస్ మంచి మంచి డిస్కౌంట్స్లో మీకు వస్తాయన్నమాట. ఎవరు మిస్ అవ్వద్దండి, అందరికీ షేర్ చేయండి మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.